నేను చిత్తూరు మురుగేశ్వర్. నేను ఎన్టీఆర్ అభిమానిని. ఎన్టీఆర్ మానవీయ పథకాలను కొనసాగించాడు కాబట్టి వైఎస్ఆర్ అభిమానిని. వైఎస్ఆర్ ప్రతిపాదించినటువంటి అదే మానవీయ పాలనను ప్రతిపాదిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మద్దతుదారుని. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నాడు అని ఓ వార్త నా దృష్టికి రాగానే వెంటనే ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎన్టీఆర్ బయోపిక్ను బాలకృష్ణ అంటే చంద్రబాబు నాయుడు పంచన చేరి అతని మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నటువంటి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే అందులో ఖచ్చితంగా వెన్నుపోటు ఉదంతం రాదు. దానిని చంద్రబాబు నాయుడు తనను తాను డిఫెండ్ చేసుకోవటానికి వాడుతున్నటువంటి ఆ పదం ప్రజాస్వామ్య ప్రక్రియ. ప్రజాస్వామ్య ప్రక్రియ అంటే ఏంటి? సిఎంపి సమావేశం ఏర్పాటు చేశాడా? ఎన్టీఆర్ని తొలగించాడా? టీడీపీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశాడా? ప్రస్తుతం ఇచ్చాడా? అసలు చంద్రబాబు నాయుడు ఎంతటి డిక్టేటర్ అంటే, డిక్టేటర్ కూడా కాదు మరి, డిక్టేటర్ కావాలంటే పవర్ ఉండాలి. అప్పట్లో చంద్రబాబు నాయుడుకు ఉన్నవన్నీ కూడా నక్క జిత్తులు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నాను అని అనౌన్స్ చేయబోతే మైకులు కట్ చేయించినటువంటి కుట్రదారుడు చంద్రబాబు నాయుడు. సరే, పాయింట్కి వస్తున్నాను. నేను ఆ రోజు వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను మనం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీయాలి. ఎందుకంటే ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో ప్రజా మన్ననలు పొందినటువంటి ప్రజా నాయకులు ఇద్దరే, ఒకరు ఎన్టీఆర్, మరొకరు వైఎస్ఆర్. ఎన్టీఆర్ జీవిత చరిత్రను మనమే తీయాలి. భర్త మీద భార్య కంటే ఎవరికి హక్కు ఉంటుంది? లక్ష్మీపార్వతి ప్రస్తుతం మన పార్టీలో ఉంది అని నేను ఆ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ ఆలోచన నాలాగే మరొకరు ఎవరికైనా తట్టి అది కార్యరూపం దాల్చిందా, లేకుంటే నా వీడియో ఆ నోట ఈ నోట పాకి పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందా, అది వేరే కథ. అంటే ఈ బయోపిక్ తీస్తున్న సమయంలో మనం గమనించాల్సినటువంటి సంగతి ఏమంటే, ఎన్టీఆర్ వైఎస్ఆర్కి గల ఆ అభినవభావ సంబంధం. వైఎస్ఆర్ గుల్బర్గా యూనివర్సిటీలో మెడిసిన్ చేసేటప్పుడు ఎన్టీఆర్ అభిమాని. రాయలసీమ ప్రాజెక్టుల మీద ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైఎస్ఆర్ ఎన్టీఆర్ని అడ్డుకుంటే ఎన్టీఆర్ కారు దిగి వైఎస్ఆర్ పక్కన కూర్చొని ధర్నాలో పాల్గొన్నాడు. అలానే ఆ కడప జడ్పీ సమావేశంలో జరిగినటువంటి సంఘటన, అది ఈ రెండు సంఘటనలు ఆ బయోపిక్లో రావాలి. అలానే ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చేటప్పుడు ఎన్టీఆర్ ఇక్కడ గుండెపోటుకు గురవుతున్న సమయంలో అక్కడ వైఎస్ఆర్ తన బెడ్రూమ్లో ఏదో రకమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆ స్ఫూర్తితో ఆ బాధతో చటుకున లేచి గాలి ఆడకుండా ఆ బెడ్రూమ్ కిటికీలను తెరిచే విధంగా తెరిచినప్పుడు ఆ లోపలికి ఏదో సమ్ అదృశ్యపు శక్తి లోపలికి ప్రవేశించినట్టుగా ఖచ్చితంగా ఒక షాట్ అయినా పెట్టాలి. అప్పుడు కానీ ఇది ఈ చరిత్ర ఎలా కొనసాగింది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ సింహం లాంటివాడు, చంద్రబాబు నాయుడు కుక్క లాంటివాడు, ఒక చరిత్రహీనుడు,
ఒక చరిత్ర పురుషుడిని అతని చరిత్రలోని చివరి పేజెస్ను మసకబారేలా చేశాడు. అటువంటిది ఈ అన్యాయం ఏ ఒక లీడర్కి జరగకూడదు. ఎన్టీఆర్ మరణించి ఉండవచ్చు, ఎన్టీఆర్ మరో 9 నెలలు బతుకుంటే, ఆ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి ఉంటే మన రాష్ట్ర చరిత్ర వేరేలా ఉండేది, అది వేరే కథ. కానీ ఒక బలమైనటువంటి సంకల్పం గల నాయకుడు అతను మరణించిన అతని సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటి గుణపాఠం రాబోయే తరంలో పుట్టబోయేటువంటి చంద్రబాబులకి ఒక గుణపాఠం కావాలి. చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్ ఎలా ఏడిపించాడో, ఎలా 30 చెరువుల నీళ్లు తాగించాడో మన అందరికీ తెలుసు. కాబట్టి ఈ 3 విషయాలు అంటే ఎన్టీఆర్కి వైఎస్ఆర్కి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం, అలాగే వాళ్ళిద్దరి ఇంటరాక్షన్, ఆ 2 దృశ్యాలు, అలాగే క్లైమాక్స్లో నేను చెప్పినటువంటి దృశ్యం, ఈ విధంగా చోటు చేసుకుంటే ఇది చరిత్రకు న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే ఎన్టీఆర్ అనేటువంటి ఆ దైవాంశ సంభూతుడు అతని చరిత్రకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నమస్తే. చిత్తూరు నుండి ముఖ్యమంత్రి.